हेलो फ्रेंड्स अंदर बहुनारा वेलकम टू अवर चैनल नेन चेयबोतुन्नानु निम्मकाय पुलिहोर ऐदे ऐदु निमिषाल्लो चाला ईजीगा सिंपल गा चेसुकोवच्चंडी मीरु कूडा ट्राई चेयंडी दानिकि कावाल्सिन पदार्थालु एंटो चूद्दाम उडिकिंचिन राइस ओक कप्पु तीसुकोंडी अलागे 3 स्पून्स వేరుశనగ పల్పులు తీసుకోండి అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగ పప్పు నా దగ్గర పచ్చిశనగ పప్పు లేదు మీరు వేసుకోండి అలాగే 6 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి కొద్దిగా కరివేపాకు ఒక నిమ్మకాయ ఇలా రసం తీసి పెట్టుకోండి ఒక స్పూన్ ఉప్పు కొద్దిగా అర స్పూన్ పసుపు अलागे तगिनंत आयिल तयारी विधान चुद्दाम इला स्टव वेलिगिंची पैन पेट्टुकोनी तगिनंत आयिल वेसुकोंडी इंदुलो मिनपप्पु आवालु ఇలాగా చిటపటలాడిన తర్వాత చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేగిన తర్వాత వేరుశనగ కలిపి వేసుకోండి ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా శనగ పల్పులు కూడా వేగిపోయాయి అందులో 1/2 టీస్పూన్ పసుపు 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఇలా వేగిన తర్వాత చూడండి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం ఇప్పుడు రైస్ తీసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న నిమ్మ రసం ఒక కాయ అయితే సరిపోతుందండి ఇందులో వేసుకున్నాం కదా నిమ్మ రసం వేసుకొని కొద్దిగా ఇలా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలింపును ఇది రైస్ లో వేసుకుందాం ఇలా రైస్ లో వేసుకొని చక్కగా కలుపుకోండి చూడండి ఇలా చక్కగా కలిపేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి చూడండి మనకి 5 నిమిషాలు కూడా పట్టదండి చాలా సింపుల్ గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కి అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా ఈజీగా అయిపోతుందండి చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు చూసార కదా నిమ్మకాయ పులిహోర మనకి తయారైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అలా అయినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందండి ప్లీజ్ నా ఛానల్ ని సపోర్ట్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై